నీలో కార్తిక మిశ్ర, నీలో కిరణ్ బేడి కనబడాలి నాకు. అప్పుడే ఈ తాలూకు ఉపన్యాసానికి నాకు విలువ. రాజేంద్ర కుమార్ డిఎస్పీ గారు నన్ను తీసుకొచ్చినందుకు ఒక విలువ, ఐటీడీఏ విలువ. విశాఖపట్నం జిల్లా పోలీసు తోమానిక కమ్యూనిటీ పోలీసింగ్ ఒక వ్యవస్థకి నాంది ప్రస్తావన ఇది. రావాలి. సందీప్ కౌర్ పేరు విన్నారు ఎప్పుడైనా? కౌరు ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ది సివిల్ ఇంజనీర్ ఫ్రమ్ పంజాబ్ అండ్ ఇన్స్పిరేషన్ షీ హాస్ బికమ్ ది ఐఏఎస్ ఆఫీసర్. అలాగే కొరోడు బిట్స్పీలో చదివాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో 75 లక్షలు జీతం. గోల్డ్ మ్యాన్ శాక్స్ అనే కంపెనీకి ఫైనాన్షియల్ అనలిస్ట్గా సంవత్సరం చేశాడు, రైన్ చేశాడు. సివిల్ సర్వీసెస్ కొట్టాడు, 42వ ర్యాంకు. తొలి పోస్టింగ్ కార్తికేయ మిశ్ర, అసిస్టెంట్ కలెక్టర్ విశాఖపట్నం, ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా జిల్లా కలెక్టర్. షీ ద ప్యూర్స్ డాటర్. అలాగే గోండియా బీడీలు బూడీలు కట్టుకునే తండ్రి, తండ్రి తాగేవాడు బాగా. తాగుకుంట బజ్జీలు కట్టుకొని నాన్న తీసుకెళ్ళేవాడు స్టప్కి. అలా బజ్జీలు కట్టించిన వ్యక్తి సివిల్ సర్వీస్ సాధించాడండి. తండ్రికి ఇదే కుర్రోడు తీసి. వెంకన్న గారు ఐఏఎస్, 2 కోట్ల తెలిసి తెలియని వయసులో పెళ్ళి, అడుగడుగునా వెంటాడిన పేదరికం, 2 కోట్ల తిండి దొరకని దుస్థితి, కుటుంబం మారేందుకు హైదరాబాద్ ఆటో డ్రైవర్గా చేసి, అయ్యా ఆ సివిల్ సర్వీస్ ఇలాంటి కోచింగ్లో జాయిన్ వెళ్తే బయటకు అయ్యా ఒక్కసారి మెటీరియల్ జెరాక్స్ ఇస్తాను ఇవ్వరా అని అడుక్కొని ఆ జెరాక్స్ని తీసుకొని కొంతమంది డబ్బు బాబు తీసుకో అని కొంతమంది ఇలాంటి వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ మెటీరియల్ తీసుకొని చదివి ఇవాళ సివిల్ సర్వీసెస్ ర్యాంక్ టాపర్ బలరామ ఉద్యోగం. నేను కథలు చెప్తున్నానా, నిజ జీవితాలు చెప్తున్నానా, కన్నీళ్ళు చెప్తున్నానా, కష్టాలు చెప్తున్నానా, సుఖాలు చెప్తున్నానా? ఇందులోనే సుఖం ఉంది. అలాగే ఈ రోజున తండ్రి కూలివాడు, తల్లి పని మనిషి అయ్యి చదువుకొని బీదరకంలో పెరిగి ఎన్ఐటి వరంగల్లో చేసి ఆ తర్వాత ఎంటెక్ చేసి ఐఐటిలో ఇంజనీరింగ్ సర్వీస్ చేసి రైల్వేలో ఇంజనీరింగ్ జాబ్ సంపాదించి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యి రాజశేఖర రెడ్డి గారు అయ్యా నా ఊరు బ్రిడ్జి కట్టింగ్ అని బ్రిడ్జి కట్టించి అది కూడా చేసి ఐఏఎస్ చేశాడు రే ముచ్చాలరాజు గారు. నెల్లూరు కలెక్టర్ మనకి ఇక్కడ ఈపీడీసీ సీఎండీ చేశారు ఆయన. ఆయనతో మాట్లాడితే కష్టం కన్నీళ్ళు అంటే ఏంటో తెలుస్తుంది. మొన్న కూతురు పుడితే సురేష్ గారు నాకు చెల్లి పుట్టింది అన్నాడు ఆయన. తల్లి చెల్లి తల్లిపోయింది హాస్పిటల్ విధులకి తీసుకెళ్ళలేక. మళ్ళీ మొన్న కూతురు పుట్టే నా చెల్లె పుట్టిందండి, సంతోషిస్తాను. రీసెంట్లీ ఔన్నిత్యం నలగలిగిన వ్యక్తులందరూ కూడా మీ పక్కన ఉన్నారు. ఈ వ్యవస్థ అటువంటిది. దీనిలో మీరు చూసవలసిందంటే పాజిటివ్గా, చెడు చూడకండి. చిన్నప్పుడు చెప్పారు గాంధీ గారు, చెడు వినకు, చెడు చూడకు, చెడు కనకు అని. చెడు ఆలోచించకు దయచేసి. అది 4th monkey has come into existence. ఏమా తర్వాత